కరీంనగర్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మీ పేరు కూడా నోట్ చేయించినాను. మీరు మినిస్టర్ గారిని, భూమిరెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి మనవి ఏంటంటే మీరు మీ మంత్రి గారిని కలవండి. సిద్దిపేట వారిని అయితేనేమో హరీష్ని కలవండి. ఒకవేళ సిరిసిల్ల అయితే రామారావుని కలవండి. వాళ్ళకి నేను చెప్తాను, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. పామాయిల్ పంటలకు కూడా సబ్సిడీ ఇస్తారా, అంటే ఈ పెట్టుబడి 4000 ఇస్తారా అని చెప్పి తోలెం సీతక్క గారు ఇల్లందు నుంచి అడిగినారు. 100% పామాయిల్ పంటలకు కూడా 4000 రూపాయల చొప్పున ఇస్తామండి. అందులో అనుమానం అవసరం లేదు. రైతులకు ఆరోగ్య బీమా పథకం కింద తెచ్చే ఆలోచన ఏమైనా ఉన్నదా అన్నారు. ఇంకొక ఆయన ఏమో చనిపోతే 5 లక్షలు ఇవ్వాలన్నారు. నిజంగా కూడా చాలామందికి ప్రభుత్వం బీమా చేయించింది. కరీంనగర్ నేను ఎప్పుడు ప్రకటన చేసినా నా జీవితంలో సఫలమైంది. కరీంనగర్ గడ్డకు ఆ గౌరవం ఉంది. ఇవాళ సంతోషకరమైన వార్త తెలంగాణ రైతులో కానీ నేను అందిస్తా ఉన్నా. రైతులు అనారోగ్యానికి గురైనా, రైతులు అకాల మరణం పొందినా వాళ్లకు 5 లక్షల రూపాయలు బీమా వచ్చేటట్టు ప్రభుత్వమే బీమా పన్ను చెల్లిస్తుంది. ఈ నిర్ణయం నేను ఇక్కడ ప్రకటిస్తా ఉన్నా. స్టేజ్ మీద ఉన్న గుర్తలేరు చప్పట్లు. మీరు రైతులేనా కాదా? డూప్లికేట్ ఉన్నట్టు మీరు ఏపాటు. స్టేజ్ మీద వాళ్ళు ఎక్కువ కొట్టాలి కదా, మళ్ళీ కూడా డబ్బాలు కొట్టాలి. మీరు రైతుల బీమా పథకం కరీంనగర్ గడ్డ నుంచే ప్రకటిస్తా ఉన్నా. ఇక్కడ నేను తెలంగాణ తెస్తానని వచ్చింది. ఇది కూడా ఏ అప్పో సప్పో ఏం చేసైనా సరే, ఎంత ఖర్చైనా సరే, ఇప్పుడు నేను భోగానే మాట ఈటలు రాయడానికి నాకు కొట్లాడ అవుతుంది గ్యారంటీ. నువ్వు అన్నీ అనౌన్స్ చేస్తావు, నేను యాడికి వెళ్ళి తేవాలని పంచాయతీ పెడతాడు ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన బాధ ఆయనకు ఉంటుంది. కానీ నేను రాజేందర్కి చెప్తా ఉన్నా, నేను కరీంనగర్లో ప్రకటిస్తున్నా కాబట్టి నువ్వు ఇంకో 500 కోట్లు అప్పు తెచ్చైనా సరే మన 70 లక్షల మంది రైతులకు బీమా చేయించాల్సింది. అది నీదే జిమ్మదారి. పక్క మాటనే కదా, చెయ్యకపోతే రాజేందర్ సంగతి మీరు నేను కలిసి చూసుకుందాం. ఇక చేస్తావా? చేస్తే నీ సంగతి. అరే చేస్తాడు, చేస్తాడు తప్పగా చేస్తాడు, చేస్తారు చేస్తారు తప్పకుండా చేస్తారు. దయచేసి పంటల ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హుజురాబాద్ వాళ్ళు అయింది, హుజురాబాద్ వాళ్ళు బాగా తాగుతారా బాబు? నిజామాబాద్ వాళ్ళ, నిజామాబాద్ వాళ్ళకి మీరే మద్దతు ఉంటారు. మీ పంటల కనిష్ట మద్దతు ధర పత్తికి 8000, మిర్చికి 50000. 50000 5000 ఇది. ఇది రాసిన వాళ్ళు మొగిలి చిట్యాల. మొగిలి గారు ఉన్నారా సభలో? మీరు చిట్యాల మొగిలి గారు, కంబాలి మొగిలి ఉన్నారా లేరా? ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏదున్నా పొద్దున మాట్లాడుతున్నప్పుడు నాకు కోపం వచ్చి 2 జాతీయ పార్టీని పోదులు కొట్టేవాళ్ళని నేను విమర్శ చేసిన. ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కనీసం మద్దతు ధర అనేది కేంద్రం దగ్గర ఉంది, మనకు ఆ అధికారం ఇయ్యలే. మద్దతు ధరలు నిర్ణయించే అధికారం కేంద్రం దగ్గర ఉంది. అందుకే వాళ్ళు కదలరు పెదలరు అని చెప్పి నేను విమర్శ చేసిన. ఇవాళ చూద్దాం వాళ్ళు ఏ విధంగా వస్తారో. మన పార్లమెంట్లో కూడా మనం అడుగుతున్నాం. మనం ప్రపోజల్ మంచిగానే పెట్టినాం, మిర్చి ధర పెట్టినాం, పత్తి ధర పెట్టమన్నాం, ఈవెన్ వరి ధర కూడా ఈ 15-16 వందలు సరిపోవు, 21 వందలు 22 వందలు ఉండాలని మనం డిమాండ్ పెడుతున్నాం. అట్లనే గోధుమల ధర కూడా పెంచమని అడుగుతున్నాం. మన దగ్గర గోధుమల పంట లేకున్నా అది ఉత్తర భారతం పంట అయినప్పటికీ కూడా దాన్ని కూడా పెంచాలని కోరుతున్నాం. ఇట్లా అన్నిటికీ కూడా వేరే వాళ్ళందరికీ రక్షణ ఉంది కాబట్టి రైతులకే లేదు అని మనం మొదలు పెట్టినాం. ఇప్పుడు సరే మన ఎంపీలు కూడా కొట్లాడతారు, ఎంతవరకు వస్తుందో చూద్దాం. కొన్ని ఇతర రాష్ట్రాల నాయకులు కూడా నాతో మాట్లాడినారు, వాళ్ళు కూడా మనతో కలిసి వస్తామన్నారు. అది ఎటు లీడ్ చేస్తుందో చూద్దాం. మనం ఈ రైతుల విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఉన్న స్తబ్దత భారతదేశంలో కేసీఆర్ ఉండనీయడు. నేను ఆ మాట మీకు ఇస్తా ఉన్నా, గ్యారంటీగా ఆ లడాయి మొదలు పెడతామని మనం చేస్తా ఉన్నా. 6% రిబేట్ అది పోచారం గారు చెప్తారు, ఇక్కడ సహకార శాఖ మంత్రి వారే ఉన్నారు. పంటలు నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ అన్నారు, హరీష్ గారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. భవిష్యత్తులో ఈ పసుపుడికి ఇచ్చే సంగతి కూడా పోచారం గారు చెప్తారు, పంట ఆరబెట్టే ప్లాట్ఫామ్ కూడా పోచారం గారు చెప్తారు.
బోర్ నీరు నిల్వ చేసుకోవడానికి ట్యాంకులు రాయితీ కూడా పోచారం గారు చెప్తారు, అది రాసుకోండి సీన్ అన్న. మీరు రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు అన్నారు, అది చెప్పిన నేను గ్యారంటీగా బీమా చేయిద్దాం. వెంటనే మీరు కూడా దాన్ని చేయించే పద్ధతిలో మీ కలెక్టర్లకు ఆర్డర్లు వస్తాయి. అరే సీటు కొట్టద్దు, కూసోను సీటు కొడతారు. రైతు సమన్వయ సమితి నాయకులతో నా మనవి, బీమా చేయించే విషయంలో రైతు సమన్వయ సమితులు, గ్రామాలలో ఉండే రైతు సమన్వయ సమితులు, మండల రైతు సమన్వయ సమితులు మీకు లిస్టులు అందజేయబడతాయి సుఖేందరెడ్డి గారి ద్వారా. దయచేసి క్రమశిక్షణతో ఆ బీమా చేయించినప్పుడు మీరందరు నిలబడి మీరే నాయకత్వం వహించి ఒక్క రైతు కూడా మిస్ కాకుండా ఆ బీమా చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కడెం నీటి ప్రాజెక్టు అది హరీష్ రావు గారు చెప్తారు, వర్నాటు యంత్రాలేమో శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు, తర్వాత మంచిర్యాల జిల్లా మామిడి మార్కెట్ అది కూడా హరీష్ రావు గారు చెప్తారు, డ్రిప్ ఇరిగేషన్ కూడా శ్రీ పోచారం గారు చెప్తారు, ధాన్యం నిల్వల గోడౌన్లు కూడా హరీష్ గారు చెప్తారు, ఈ ఆడ మగ వరి మొక్కజొన్న విత్తనాలు నాణ్యమైన అందించాలి అని అంటున్నారు, అది కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్తారు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది. విత్తనాలు క్వాలిటీ కావాలని చెప్పి అడుగుతున్నారు, రెండు కావాలని ఆడ మగ పాలినేషన్ కోసం ఏం చర్యలున్నాయో మీరు మీ సమాధానంలో చెప్పండి దయచేసి. అట్లనే మల్లారెడ్డి గారు కరీంనగర్ జిల్లా అడిగినారు, గ్రామాలలో అన్ని చెరువులు కుంటలను ఎస్ఆర్ఎస్ మొత్తం నింపవాలని 100% నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మొన్న కూడా వరద కాలం మీద 5,000 మూటలు పెట్టిన సార్ రైతులు అంటే వాళ్ళు పాకిస్తాన్ కాదు లేవా ఏమనుకుని తీసేయకుండా చెప్పిన నేను, మనోలే కదా పంట పండించుకుంటున్నారు అంత ఇబ్బంది పెట్టకమని చెప్పినాం. కానీ మనం కూడా అరాచకానికి పోవద్దు, పెద్దపల్లికి నీళ్లు పోవాలి, మరి కాకతీయ కాలం మీద మూటలు పెట్టి గుంజితే పోతాయా, పోవు కదా. కాబట్టి కొన్ని గంటలు తీసుకోవాలి, మళ్ళీ కింది కూడా ఓనియాలి, అక్కడ ఉన్న వాళ్ళు పెద్దపల్లి మన రైతులు కారా, వాళ్ళు మన బిడ్డలే, మనం బతకాలి, కింది అని పొలం కూడా వారాలి, మరి పెద్దపల్లికి నీళ్ళు పోకపోతే కూడా ఇబ్బంది కాదా. కాబట్టి దయచేసి మనం అందరం రైతులం కాబట్టి, మనందరిది ఒకటే కులం కాబట్టి, రైతు బాధ మనకు తెలిసినంత ఇంకోలకు తెలియదు కాబట్టి మనకు మనమే నియంత్రణ చేసుకోవాలి. పోలీసు వాళ్ళు చెప్పేదాకనో, అధికారులు చెప్పేదాకనో, కరెంటు వాళ్ళు కరెంటు బీకేజ్ దాకనో కాకుండా మన కడుపు నిండాలి, ఇతరుల కడుపు కూడా నిండాలి, మన పొలం పండాలి, జగిత్యాల కడ పండాలి, పెద్దపల్లి కడ పండాలి, అంతట పండాలి. కాబట్టి మనం సహకరించాలి. దయచేసి మీకు నాయకులు చెప్పినప్పుడు లేదా అధికారులు చెప్పినప్పుడు మన పంట పండించుకుంటూనే కింది కూడా పంటలు పండించేటువంటి సహకారం పరస్పరం మనం చేసుకోవాలి. కానీ మీకు నేను మనవి చేస్తా ఉన్నా, ఇంతకుముందు నేను పొద్దున చెప్పినట్టు 4 జీవధారలు కరీంనగర్ జిల్లాకు నేను కలగంటా ఉన్నా, అవి భగవంతుడు మన్నిస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ 4 జీవధారలు మన కరీంనగర్ జిల్లాలో, పాత కరీంనగర్ జిల్లాలో సజీవంగా ఉంటాయి. అప్పర్ మానేరు టు లోయర్ మానేరు టు మంతెని వరకు ఉండేటువంటి మానేరు ఉన్నది ఒక జీవధార. అదేవిధంగా వరద కాలువ 1.5 TMCల నీటి నిల్వతోని 365 రోజులు నిండే ఉంటుంది, 1 కోటి రూపాయల చేపలు కూడా పండించవచ్చు. వరద కాలువ 2వ జీవధార, 2 పంటలకు నిలుస్తారు కాబట్టి. కాకతీయ కాలువ మరొక జీవధార, 65 TMCల నీటి నిల్వ సామర్థ్యంతోని 230 కిలోమీటర్ల గోదావరి 365 రోజులు నిండే ఉంటుంది. కాబట్టి కరీంనగర్కు ఉత్తర భాగంలో ఉండే సరిహద్దులో గోదావరి మరొక జీవధార. ఈ 4 జీవధారలతో ఎప్పుడు కూడా 365 రోజులు చెరువులన్నీ కూడా ఎస్ఆర్ఎస్పితో నింపుతారు. ఎస్ఆర్ఎస్పి లేని కింద కింద లేని వాటిని కూడా తప్పకుండా ఈ ఒకసారి కాళేశ్వరం వస్తే ఫుల్గా అన్ని చెరువులు నింపుతారు. చెరువులు ఎండనే ఎండనీయం, అసలు ఎప్పుడు కూడా నిండే ఉండేట్టు కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరంలో మీకు అదంతా తెలిసిపోతుంది, చెరువు అనేది ఎండనీయం. చిన్న కాలంలో మనం చిన్న నేను చిన్న ఉన్నప్పుడు చూసిన ఎర్ర రొయ్యలు మళ్ళీ తినాలి, జల చేపలు పుట్టాలి చెరువులల్లో, ఎర్ర రొయ్యలు సింతసీగురు వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు తిన్న మీరు తినరో లేదో కానీ అవన్నీ మళ్ళీ వచ్చేస్తే తెలంగాణకు ఆ బయోడైవర్సిటీ అంటే ఆ జీవ వైవిధ్య సంపద తెలంగాణకు మళ్ళీ తిరిగి వస్తుంది. మనమే చూస్తాం, మనమే ఎంజాయ్ చేస్తాం. నేను డిసెంబర్ ఆ ప్రాంతంలో హెలికాప్టర్ వేసుకొని మొత్తం తిరుగుతా, నేనంతా నేను కనిపించే జీవధారలు అంతా కూడా చూస్తాయి. ఆ రోజు బ్రహ్మాండంగా వనభోజనాలకు పోయి మనం పండుగ కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక కోతులు అడవి పందుల సంగతి చెప్పారు,
ఈ కోతులది మామూలు కథ లేదు. ముందే కోతులు, అవి ఎందుకు వస్తున్నాయి మన దగ్గరికి, మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన కోతి పని వల్ల కోతులు మన ఎంబడ పడ్డాయి. మనం మంచి పని చేయలేదు, కోతి పని చేసినాం. అవి వెనకడ ఎన్ని పండు ఉండనండి, ఓ మేడిపండో, మర్రిపండో, తునికిపండో, మొర్రిపండో, జీడిపండు, ఇటువంటి అడవి పన్ను, అనేక బత్తలి పనులని, ఇంకా ఏమేమో పేర్లతో పనులు ఉండేటి ఉన్నాయి అయ్యేలా. అవన్నీ మనం కథం పట్టాం. పక్షులు జంతువులు తినే పండ్లు ఒక చెట్టు కూడా లేకుండా చేతిమి, మరి అవి మనలాగా అవి కూడా పుట్టే భూమి మీద అవి తినద్దా మరి? వాటి జాగ మనం ఖరాబు చేసినాం కాబట్టి మన జాగలకు అవి వస్తాయి. నిజమా కాదా? చప్పుడు చేయడమే నిజమా కాదా? అంటే కోతులు నిజంగానే చాలా ఇబ్బంది అవుతుంది. ఆలోచన చేద్దాం తప్పకుండా. గవర్నమెంట్ ఏం స్కీమ్ తీసుకోవాలి? విలేజ్ చుట్టే ఫెన్సింగ్ అయ్యన్నా, మరి దానికి ఎట్లా ముందుకు రావాలి? రైతులు మన అందరం కలిసి శ్రమదానం చేయన్నా, గవర్నమెంట్ సపోర్ట్ చేయన్నా, అది క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నా ప్రార్థన మీ అందరితో, ఏదైతే హరితహారం ప్రోగ్రాం పెట్టుకున్నామో ఇంకా కూడా మనం సీరియస్ అయితేలేం. ఖచ్చితంగా మన గ్రామ శివార్లు కానీ, అటవీ భూములలో కానీ, గ్రామానికి వచ్చేపోయే రోడ్లకు కానీ మేడి పండ్ల చెట్లు, మొర్రి పండ్ల చెట్లు, తునికి పండ్ల చెట్లు ఇవన్నీ పెట్టాలి. ఈత పండ్లు కూడా పెట్టాలి. ఈత చెట్లు దండిగా పెడుతున్నాం. వాటిని అన్నింటినీ వైల్డ్ ఫ్రూట్స్ అంటారు. వైల్డ్ ఫ్రూట్స్ అంటే మనం ఎక్కువ తినము, జంతువులు ఎక్కువ తింటాయి. అవి ధ్వంసం చేసినాం కాబట్టి అవి ఇప్పుడు మనం జంగల్ ఇడిచి పెట్టినవి ఊళ్ళ మీద పడ్డాయి. ఇంటికి ఐదు కోతులు మోపోయినాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒకటి రింగు పట్టుకొని కోతిని కోతిని ఆడిపిస్తానికి వస్తే ఊరంతా నిలబడి చూసినాం. కోతి చూస్తే తమాషా ఉండే ఒకప్పుడు, ఏ కొండగాటు పోతే కనిపించే, ఏడ కనబడకపో, అటువంటిది మొత్తం వచ్చి ఊళ్ళలో పడ్డాయి. అవి పోవానంటే, నిజంగా పూర్తిగా వాపసు పోవానంటే, అవి జంతువులు, పశువులు, పక్షులు తినేటువంటి పండ్ల చెట్లు విరివిగా మనం పెంచాలి. అప్పుడే అది సమూలంగా నిర్మూలన అవుతుంది. మనం రైతు బిడ్డలం కాబట్టి మనం లేకపోవచ్చు, ఇంకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి మనం లేకపోవచ్చు, కానీ మన పిల్లలు ఉంటారు, మన ప్రజలు ఉంటారు, మన రాష్ట్రం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు. మన తాత తండ్రులు కష్టపడితేనే మనం ఇలా ముఖం తెలివి ఇంత దూరం అయినాం. మరి మనం కూడా కొంత మన భవిష్యత్ పిల్లల కోసం కష్టం చేయాలి, నిజాయితీ ఉండాలి. కాబట్టి దయచేసి ఆ దారి మీరు పట్టాలి. మీ అటవీ శాఖ అధికారులతో లోకల్గా మాట్లాడండి. ఆ ఫ్రూట్ ట్రీస్ కావాలని చెప్పండి, వాటిని పెంచి వాళ్ళు మీకు ఇస్తారు. శాశ్వత నివారణకు అది మార్గం. ఇక అడవి పందులు, అడవి పందుల గురించి మొన్ననే మన గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని దాని చట్టం పరిధిలోని తీసినాం. దాన్ని ఫైర్ చేసి కూడా చంపేయచ్చు. మునుపట్లాగా అటవీ చట్టం దానికి అడ్డం రాదు. ఎందుకంటే అవి మందలకు మందలు వచ్చి నాశనం చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు అరికట్టవచ్చు, పట్టవచ్చు. అవసరమైన సందర్భంలో తుపాకీతో ఫైర్ కూడా చేసి చంపచ్చు. ఎక్కడో అక్కడ చర్యలు తీసుకోండి. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వస్తే ఈ మంకీ మినాస్ అంటే కోతుల బెడద, అడవి పందుల బెడద రైతులకు దూరం కావడానికి ఏం చేయాలి, రైతాంగం అంతా కలిసి గ్రామాలు గ్రామాలు కలిసికట్టుగా ఏం చేయాలి, ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలనో పథకాలకు వ్యవసాయ మంత్రి గారు రూపకల్పన చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులలో ఆ పాలసీ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మిగతా మీరు సందేహాలు వెలిబుచ్చిన ఏవైతున్నాయో అవన్నీ కూడా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందు, తర్వాత మార్కెటింగ్ మినిస్టర్ హరీష్ రావు గారు తర్వాత మీకు వివరణ ఇస్తారు. నవ్ ఐ రిక్వెస్ట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు టు కమ్ ఫార్వర్డ్.